Namaskaram. Nenu Dr. Shilpi Reddy, Head of the Department, Kim's Cuddles Mother and Child Center, Kondapur, Hyderabad. Ee roju manamu garbhini streelalo COVID gurinchi telusukundam. Garbhini streelalo ee madhya kaalamlo COVID cases chaala ekku avutunnayi. First wave kinu second wave kinu chaala tedalu kuda unnayi. మనం కోవిడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనుపరమైన మార్పులతో సివియారిటీ ఎక్కువతో ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉండేలాగా ఈ సెకండ్ వేవ్ మనం చూసాం. అదే నేపథ్యంలో గర్భిణీ స్త్రీలలో కూడా తీవ్రత ఎక్కువ, చాలా తక్కువ రోజుల్లో ఎక్కువగా సీరియస్ అయిపోవడము, ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండడము, ఇలాంటివి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలలో కోవిడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ వేవ్ని క్రాస్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ వేవ్ కోవిడ్ గురించే మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలలో ఏ ట్రైమిస్టర్ అయినా, ఫస్ట్ మూడు నెలలని ఫస్ట్ ట్రైమిస్టరు, సెకండ్ మూడు నెలలని సెకండ్ ట్రైమిస్టరు, ఆ తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ని సెవెంత్, ఎయిత్, నైన్త్ మంత్ని థర్డ్ ట్రైమిస్టర్ అని అంటారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, కోవిడ్ అనేది లక్షణాలను బట్టి తీవ్రతను బట్టే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ ట్రైమిస్టర్ అయినా, సెకండ్ ట్రైమిస్టర్ అయినా, థర్డ్ ట్రైమిస్టర్ అయినా కూడా. అయితే థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే స్వతహాగా కూడా వాళ్ళకి ఆయాసం ఎక్కువగా ఉంటుంది, గర్భం అనేది పొట్ట బాగా పైకి ఉంటుంది కాబట్టి లంగ్స్కి ఎక్స్పాన్షన్కి స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. అందులో మనం గమనించుకోవాల్సిన విషయము, ఇద్దరికి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అదే లంగ్ ఇవ్వాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే తీవ్రతను బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి స్వల్పంగా సిమ్టమ్స్ ఉన్నట్టు అయితే మనం ఇచ్చే మైల్డ్ మెడికేషన్స్తో కూడా సరిపోతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏ ట్రైమిస్టర్లో అయినా కూడాను మీరు ఖచ్చితంగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆబ్స్టెట్రిక్స్ చూస్తారో, ప్రెగ్నెంట్ ఉమెన్కి కోవిడ్ చూస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చిన్న జనరల్ ప్రాక్టీషనర్స్కి, ప్రెగ్నెన్సీ మీద అవగాహన లేని వాళ్ళకి, చిన్న చిన్న క్లినిక్స్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, కోవిడ్ మీద లేటెస్ట్గా అవగాహన లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ అపాయింట్మెంట్ అయినా సరే, ఎందుకంటే గర్భిణీ స్త్రీలలో ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కోవిడ్ పాజిటివ్ అయితే సిబిపి, సిఆర్పి, డిడైమర్, ఇంటర్ల్యూక్ IL-6, లివర్ ఫంక్షన్ టెస్టులు, రీనల్ ఫంక్షన్ టెస్టులు, ఇవన్నీ కూడా ఫెరిటిన్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కనుక హైగా ఉన్నా, డిడైమర్స్ కనుక హైగా ఉన్నా, ఫెరిటిన్స్ కనుక హైగా ఉన్నా కొన్ని స్పెషల్ మెడికేషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కానీ ఒక గర్భిణీ స్త్రీ ప్రిస్క్రిప్షన్ ఇంకొకరు కాపీ చేయొద్దు. చిన్న చిన్న హాస్పిటల్స్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ 4-5 రోజుల తర్వాత సడన్గా బ్యాడ్ అవుతుంది కాబట్టి. సో మన చేతిలో ఉన్న మంచి టైము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవర్ అయ్యే టైంని మనము జాప్యం చేసి వేస్ట్ చేసుకోకూడదు. నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, 4 రోజులు అయ్యాక నేను చూసుకుంటాను అని ఎప్పుడూ అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్కి కనుక వెళ్ళినట్టు అయితే అక్కడ ఆబ్స్టెట్రిషియన్, జనరల్ ఫిజిషియన్ అయినా లేకపోతే చెస్ట్కి సంబంధించి కంప్లైంట్స్, ఆల్రెడీ కాఫ్, కోల్డ్ అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే పల్మనాలజిస్ట్ అయినా చూసి ఖచ్చితంగా మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మీకు ఏ టెస్టులు చేయాలి, టెస్టులు చేసి ఎంత కేటగిరీలో ఇన్ఫెక్షన్ ఉంది అన్నీ ధృవీకరిస్తారు. ధృవీకరించిన తర్వాత ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏమీ రేజ్ అవ్వలేదు, మీకు సిమ్టమ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు, డిడైబర్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే మీకు సింపుల్ మెడికేషన్స్ పెట్టి ఇంటికి పంపించేస్తారు. ఇంట్లోనే మానిటర్ చేసుకుని జాగ్రత్తగా సాచురేషన్ అయితేనేమి, రెస్పిరేటరీ రేట్ అయితేనేమి, టెంపరేచర్ అయితేనేమి, బేబీ మూమెంట్స్ అయితేనేమి ఇంట్లోనే మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కనుక హైగా ఉండి, డిడైమర్స్ కనుక హైగా ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా ఇప్పుడు బెడ్లు లేని పరిస్థితుల్లో ఎవరు అడ్మిట్ చేసుకోరు. అయితే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ హైగా ఉన్నప్పుడు, డిడైమర్స్ హైగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానికి నిదర్శనాలు కాబట్టి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వకుండా,
డి డైమర్స్ హై ఉంటే హెపరిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు సిమ్టమ్స్ తక్కువగా ఉన్నప్పుడే రెమ్డెసివిర్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న నేపథ్యంలో చాలామంది అంటూ ఉంటారు రెమ్డెసివిర్ పనిచేస్తుందో లేదో అనేసి. కాదు, ఖచ్చితంగా రెమ్డెసివిర్ నేను చూశాను బాగా పనిచేసింది. అయితే ఎర్లీ స్టేజెస్లో ఇస్తే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని బాగా కంట్రోల్ చేసిన రోజులు ఉన్నాయి. అదే నేపథ్యంలో లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ర్యాపిడ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూన్ సప్రెషన్లో ఉంటారు కాబట్టి ఆయాసము అనేది వాళ్ళకి స్వతహాగా వస్తుందని అనుకోవచ్చు. అలా మాస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు గమనించుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ హైగా ఉన్నా, వేరే ఏ పారామీటర్స్ హైగా ఉన్నా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇదే నేపథ్యంలో చాలామంది మంచి కాలాన్ని వ్యర్థం చేసి లాస్ట్లో సాచురేషన్స్ పడిపోయిన తర్వాత వస్తున్నారు. అది చాలా చాలా తప్పు. సాచురేషన్స్ అనేవి, ఆక్సిజన్ సాచురేషన్ అనేది పడకుండా చూసుకోవాలంటేనే చాలా లాభం ఉంటుంది. కోవిడ్లో పడిపోయిన తర్వాత అది ఎలాగో మనకి ఆక్సిజన్ పెట్టినా వెంటిలేటర్ పెట్టినా దాని దారి ఎలా మళ్ళుతుందో మనం చెప్పలేం. అందుకే ఆక్సిజన్ పెట్టే పరిస్థితి వెళ్లకుండానే హాస్పిటల్కి వస్తే మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలాసార్లు చాలామంది మీకు చెప్పరు, కానీ నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా ఎర్లీగా కనుక మీరు బుక్ అయినట్టు అవుతే డెఫినెట్గా మీకు ఎటువంటి ప్రాబ్లంలోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉండదు. ఇదే నేపథ్యంలో సీరియస్గా ఉన్న వాళ్ళకి మంచి కేర్ ఇచ్చే హాస్పిటల్ అవసరం, క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉన్న హాస్పిటల్ అవసరం. పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ ఉన్న హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలో హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్కి కూడా వెళ్ళాలి. ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి కాబట్టి. అవసరమైతే డెలివరీ, అవసరమైతే బేబీని ఎన్ఐసీయూకి తరలించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నిటికీ రెడీ అయ్యి మంచి సెంటర్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సెంటర్స్కి వెళ్తే జాప్యం ఎక్కువైపోయి మీకు బిడ్డని డెలివర్ చేసినా కూడా దక్కే అవకాశాలు ఉండవు. నియోనటాలజిస్ట్ లేకపోతే, ఒకవేళ నియోనటాలజిస్ట్ ఉండి క్రిటికల్ కేర్ లేకపోతే తల్లిని మళ్ళీ వేరే సెంటర్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ జరగొద్దంటే ఒకే సెంటర్లో ఎక్కడైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ అవుతుందో, ఎక్కడైతే కోవిడ్ ఓటీస్ ఉంటాయో, కోవిడ్ టీమ్స్ ఉంటాయో, అక్కడ కనుక మీరు వెళ్ళినట్టు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు సవ్యంగా అన్ని జరిగే అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో సిటీ స్కాన్ చేయవచ్చా లేదా అని చాలామంది అడుగుతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, సిటీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టూల్. కోవిడ్లో ఎంత తీవ్రత ఉంటుందనేది ఎలా తెలుస్తుంది? లంగ్లో ఎంత వాటర్ వచ్చిందనేది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఎలా తెలుస్తుంది? సిటీ స్కాన్ ద్వారానే తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎర్లీగా ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ చేయలేని పరిస్థితుల్లో కనుక ఉన్నట్టు అయితే వాళ్ళకి ఎక్స్రే కూడా మనము షీల్డ్ పెట్టి ఎక్స్రే తీసి ఎర్లీ లీజన్స్ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు. అయితే మోడరేట్ టు సివియర్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతున్న వాళ్ళు, ఫీవర్ హైగా ఉన్నవాళ్ళు, సివియారిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా షీల్డ్ పెట్టుకుని ప్రెగ్నెంట్ ఉమెన్ సిటీ స్కాన్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే సిటీ స్కాన్ చేస్తే తప్పితే మనకి తీవ్రత అనేది తెలిసే అవకాశం ఉండదు. ఇదే నేపథ్యంలో ఇంకో విషయం కూడా నేను చెప్తాను, మీకు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి. చాలాసార్లు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందండి అయినా ఫీవర్ ఉంటుంది అని అంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లంగ్లో వాటర్ ఉన్నట్టు అయితే మనము దానికి దిశ నిర్దేశించి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిడ్ నెగిటివ్ ఉన్నప్పటికీ దాన్ని కోవిడ్ పాజిటివ్ కిందనే గమనించుకుని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలు కాబట్టి ఖచ్చితంగా తల్లి బిడ్డ ఇద్దరు సంరక్షణ అనేది ఈ టెస్ట్ల ద్వారానే మనకు తెలుస్తుంది కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు. ఇంకొకటి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళి సమయం వ్యర్థం చేయొద్దు. ఎర్లీగా కనుక మంచి సెంటర్కి వచ్చినట్టు అయితే మీకు అనవసరమైన ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా జాగ్రత్తగా మెడిసిన్స్ రాసి పంపిస్తారు. అవసరం ఉంటేనే అడ్మిషను, అవసరం ఉంటేనే డెలివరీ, అవసరం ఉంటేనే ఏ ట్రీట్మెంట్ అయినా మనం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదే విషయంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వింత ఏంటంటే మిడ్ ట్రైమిస్టర్ అంటే 5th 6th మంత్లో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన రోజులు ఉన్నాయి. ఎందుకు అంటే లేటుగా రావడం వలన. ఆల్రెడీ మొత్తం లంగంతా వాటర్ వచ్చేసిన తర్వాత వచ్చారు, రకరకాల ట్రీట్మెంట్లు బయట తీసుకుని వచ్చారు. అలాంటప్పుడు వెంటిలేటర్ మీద వెళ్ళిన తర్వాత కూడా అటు బిడ్డ అటు తల్లి ఇద్దరు ప్రాణాలు కూడా దక్కే అవకాశం కూడా ఉండదు. సో మీరు జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా నడుచుకుని
ఎటువంటి సమస్య వచ్చినా కూడా మంచి సెంటర్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.